Hi friends, ఈ రోజు క్లాస్ లో మనం ట్రిపుల్ లేయర్ రఫెల్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి దాదాపుగా బ్లౌజులకు గాని డ్రెస్సులకు గాని లేటెస్ట్ ట్రెండ్ బాగా నడుస్తున్న డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ హ్యాండ్ ని అనేది స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ లో పెట్టేసుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్ గా ఈ ట్రిపుల్ లేయర్ రఫల్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. హ్యాండ్స్ అని కట్ చేసుకోవడానికి మనకి డైరెక్ట్గా ఒకేసారి క్లాత్ మీద కట్ చేయకుండా ఫస్ట్ ఒక పేపర్ మీద తీసుకొని హ్యాండ్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ పీస్ని పెట్టేసి మనకి ఎంత సైజ్ కావాలంటే ఫుల్ సైజ్ ఒకటి, కొంచెం షార్ట్ ఒకటి, ఇంకొంచెం షార్ట్ ఒకటి ఈ పేపర్ని వేసేసుకొని మార్కింగ్ చేసుకొని చాలా సింపుల్గా అయితే మనం హ్యాండ్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఇది దాదాపుగా 70 సెంటీమీటర్లు ఉండేలా ఒక బకరం పీస్ని తీసుకున్నాను. అంటే ఇది ఒక పేపర్ అయినా సరిపోతుంది. దీన్ని వచ్చేసి ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్స్ పెట్టుకోవాలి. మార్కింగ్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుంటే ఓకే, లేదు అంటే కనుక కట్ చేసి పెట్టిన బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్లో ఈ రౌండ్ని ఒకసారి కొలుచుకోండి ఎంత వచ్చింది అనేది. ఇక్కడ నుండి మనకి ఈ రౌండ్ ఎంత వచ్చింది అనేది కొలుచుకుంటే సరిపోతుంది. ఈ రౌండ్ వచ్చేసి ఇప్పుడు నాకైతే 9.5 ఇంచులు వచ్చింది. ఫ్రంట్ పార్ట్ 9.5, అలానే బ్యాక్ పార్ట్ కూడా 9.5 వస్తుంది. ఇప్పుడు నేను ఒక హాఫ్నే కొలిచాను కాబట్టి 9.5లో అంటే మొత్తం ఒక హ్యాండ్కి వచ్చేసి 9.5 అంటే 19 ఇంచులు ఒక హ్యాండ్కి తీసుకోవాల్సి వస్తుంది ఫుల్ ఆర్మ్ రౌండ్ని. దీన్ని వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేశాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ టేప్ని ఫోల్డ్ చేసేసుకుంటే మనకి కొలత ఎంత తీసుకోవాలి అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఒక హ్యాండ్ని కట్ చేసుకోవడానికి 4.35 ఇంచులు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా మనకి క్రాసులు రాకుండా చూసుకొని 4.35 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే ఈ 4.35 మనకి వచ్చేసి మొత్తం 4 మడతలు ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డ్ చేసిన ఈ 4 మడతలకి మనకి ఒక వైపున ఆర్మ్ రౌండ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత మరీ స్ట్రైట్గా ఉండకుండా దీనిని జస్ట్ కొంచెం ఇలా యూ షేప్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా కొంచెం యూ షేప్ చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ పొడవును కొలుచుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులు హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాము అంటే మనకి షార్ట్ హ్యాండ్ అయితే కనుక ఎగ్జాక్ట్గా 5 ఇంచులు సరిపోతుంది. 5 ఇంచులకి ఇలా మనం అంబ్రెల్లా హ్యాండ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒరిజినల్ మనం హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 5 ఇంచులు + 2 అంటే మనకి 7 ఇంచులు ఈ హ్యాండ్ పొడవును అయితే తీసుకోవాలి. అలా ఎక్స్ట్రా పొడవు తీసుకుంటేనే మనకి మరీ పొట్టిగా అవ్వకుండా నీట్గా సరిపోతుంది. ఇటువైపున ఇది వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ వైపున వస్తుంది. ఇటువైపున ఎలా అయితే ఈ హ్యాండ్ పొడవును పెట్టుకుంటామో సేమ్ ఇదే విధంగా రెండవ చివరిన కూడా 7 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో క్రాస్గా రాకుండా ఉండడం కోసం మధ్యలో కూడా ఒక చోట మార్కింగ్ పెట్టేసుకుంటే ఇక మనకి మధ్యలో ఎక్కడా క్రాసులు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి సింపుల్గా చెప్పాలి అంటే ఒక అంబ్రిల్లా షేప్లో తీసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా యూ షేప్లో డ్రా చేసాం కదా, ఈ యూ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక లేయర్ వచ్చేసి ఈ ఫుల్ సర్కిల్ ఒక లేయర్ వస్తుంది. ఇలా ఫుల్ సర్కిల్ ఒక లేయర్ వచ్చినప్పుడు మనకి ఒక వైపున వచ్చేసి షోల్డర్ జాయింట్ వస్తుంది, రెండవ చివరిన వచ్చేసి ఆర్మ్ డౌన్ వస్తుంది. ఈ రెండవ చివరిన మనకి హ్యాండ్ డౌన్ దగ్గర ఇంతే పొడవు అవసరం లేదు కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంతైతే పెట్టుకున్నామో ఈ రెండవ వైపున వచ్చి ఒక 2 ఇంచులు పొడవు తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసి ఈ 2 ఇంచుల దగ్గర నుండి ఇలా కొంచెం క్రాస్గా ఈ పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ వైపున ఓపెన్ చేసేసుకుందాం అంటే హ్యాండ్ పొడవును తగ్గించాం కదా హ్యాండ్కి చివరన సైడ్ జాయింట్ వైపున వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం ఒక హ్యాండ్ ఇలా ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది ఈ మధ్యలో ఫోల్డింగ్ వైపున ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి జాయింట్ చేయడానికి హ్యాండ్ పీస్ని వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి మనకి ఒక హ్యాండ్ వస్తుంది ఇలా బ్లౌజ్లో రెండు వైపులా రెండు హ్యాండ్ పీసుల్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక పీస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి లేయర్స్ రావడం కోసం దీనికంటే ఒక లేయర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ తగ్గించేసి ఫుల్ రౌండ్ని తీసుకోవాలి ఇంకొక లేయర్ వచ్చేసి 2 ఇంచులు తగ్గించేసి ఇంకొక లేయర్ని తీసుకోవాలి ఇలా మొత్తం ఒక వైపున 3 లేయర్స్ ఇంకొక వైపున 3 లేయర్స్ ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని వేసుకొని ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాత్ మీద కటింగ్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ని నేను మొత్తం 1.5 మీటర్ తీసుకున్నాను ఈ క్లాత్ని మనకి ఒక్కొక్క ఇప్పుడు నేనైతే గనక ఒక హ్యాండ్కి సరిపడా చూపిస్తున్నాను ఫస్ట్ ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున అంటే ఒకవైపున ఫోల్డింగ్ ఒకవైపున ఓపెన్ పెట్టేసాం కదా ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున ఇటువైపున ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకొని ఈ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ వచ్చేసి ఫుల్ పొడవు వచ్చేలాగా ఒక లేయర్ని తీసుకున్నాను ఇలా ఒక లేయర్ని తీసుకున్న తర్వాత మిగిలిన లేయర్ వచ్చేసి ఈ పొడవు కంటే 1 ఇంచ్ రెండో లేయర్ వచ్చేసి 1 ఇంచ్ తగ్గేట్లుగా తీసుకోవాలి మూడో లేయర్ వచ్చేసి ఈ చివరి నుండి 2 ఇంచులు తగ్గేట్టుగా తీసుకోవాలి ఇట్లా ఇంకొక 2 పీసులని తీసుకోవాలి ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఒక లేయర్ కట్ చేసాం కదా కట్ చేసి పెట్టిన పేపర్ని వేసేసుకొని ఆ తర్వాత ఇది 1వ లేయర్ 2వ లేయర్ వచ్చేసి ఈ ఫస్ట్ లేయర్ కంటే 1 ఇంచ్ ఈ చుట్టూ సైజ్ తగ్గేలాగా 2వ లేయర్ని కట్ చేసుకోవాలి 3వ లేయర్ వచ్చేటప్పటికి ఈ 2వ లేయర్ కంటే 1 ఇంచ్ తగ్గేలాగా చుట్టూ సైజ్ తగ్గించి కట్ చేసేసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర ఇలా కట్ చేసుకున్న పేపర్ ఉంది కాబట్టి ఫస్ట్ 1 ఇంచ్ కట్ చేసేసి 2వ లేయర్ ఇంకొక 1 ఇంచ్ కట్ చేసేసి 3వ లేయర్ తీసుకున్నా సరే ఈజీగానే వచ్చేస్తుంది ఇలా మొత్తం 3 లేయర్స్ వచ్చేలాగా ఇప్పుడు నేనైతే హ్యాండ్ని ప్రిపేర్ చేశాను మనకి బ్లౌజ్లో 2 వైపులా 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇది వచ్చేసి మొత్తం 1 హ్యాండ్కి వస్తుంది సేమ్ ఇలానే ఇంకొక పీస్ తీసుకుంటే ఇంకొక 3 లేయర్స్ ఇంకొక హ్యాండ్కి వచ్చేస్తుంది ఇది మన చాయిస్ 1 లేయర్ తీసుకోవచ్చు లేదంటే 2 తీసుకోవచ్చు లేదంటే 3 లేయర్స్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ అంచుకి చివర్లు ఈ మొత్తం 3 లేయర్స్ కూడా చివర్లు జిగ్జాగ్ చేసేసుకోవాలి నేనైతే కనుక ఇప్పుడు వైర్ పెట్టి చివరిని అంచుని జిగ్జాగ్ చేసేస్తున్నాను వైర్ పెడితే ఇంకా మనకి ఆ కార్వ్స్ అనేది నీట్గా వచ్చేస్తుంది 3 లేయర్స్ని జిగ్జాగ్ చేసేసుకొని జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసులను ఎలా అయితే పెట్టామో ఫస్ట్ పెద్దది తర్వాత కొంచెం చిన్నది ఆ తర్వాత ఇంకొంచెం చిన్నది పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని 3 పీసుల్ని కలిపేసి చుట్టూ 1 కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లేయర్ హ్యాండ్కి చివరిన జిగ్జాగ్ చేసుకుందాము జిగ్జాగ్ చేసుకోవడానికి ఇలా ఒక సన్న వైర్ లాంటిది దొరుకుతుంది అంటే ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ చేసుకోవడానికి వైర్ అంటే ఇస్తారు ఈ వైర్ను పెట్టి చివరిన మనం జిగ్జాగ్ చేసేసుకుంటే ఈ కర్వ్స్ చాలా నీట్గా వస్తుంది జస్ట్ ఇలా ఈ క్లాత్కి చివరిన ఈ ఫోల్డింగ్ మధ్యలో ఈ వైర్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇలా ఈ వైర్ పెట్టి ఈ చివరిన అంచుని జిగ్జాగ్ చేశాను ఈ విధంగా మొత్తం ఈ 3 లేయర్స్కి ఇలా వైర్ని పెట్టి ఈ చివరిన అంచుని జిగ్జాగ్ చేసుకుంటే ఈ అంచు వచ్చేసి నార్మల్గా మనం జిగ్జాగ్ చేసేదానికంటే ఇలా ఈ కర్వ్స్ తిరిగి చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం మనకి 1 లేయర్ 2వ లేయర్ 3వ లేయర్ 3 లేయర్స్ని కలిపేసి ఈ చివరిన 1 కుట్టు వేశాను ఇలా ఇంతవరకు ఈ హ్యాండ్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఈ హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి
ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ ని బ్లౌజ్ కి జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా పై వైపునకి చిన్న ఈ మూడు లేయర్స్ కనిపించేలాగా రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కి పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా బ్లౌజ్ కి ఈ రఫల్ హ్యాండ్ ని ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ లేయర్స్ కి చివర్న ఒక వైర్ ని పెట్టి జిగ్జాగ్ చేసుకొని ఈ హ్యాండ్ ని వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కి జాయిన్ చేసుకుంటే మనకి మొత్తం ఈ హ్యాండ్ ని ప్రిపేర్ చేసేయడం కంప్లీట్ అయిపోతుంది ఇలా చాలా అంటే చాలా సింపుల్ గా ట్రిపుల్ లేయర్ రఫల్ హ్యాండ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా త్రీ లేయర్స్ రఫల్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఇలా మనం చాలా సింపుల్ గా ఈ హ్యాండ్ ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మామూలుగా అయితే మనకి హ్యాండ్ సైజ్ సరిపోతుందా లేదా కరెక్ట్ గా వస్తుందా రాలేదా అనేది ఏమీ అవసరం లేకుండా ఇలా ముందుగా మనం హ్యాండ్ సైజ్ లో ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఒక లేయర్ కావాలి అనుకుంటే ఒక లేయర్ వేసుకోవచ్చు లేదు మూడు లేయర్స్ అంటే కొంచెం రఫల్స్ ఎక్కువగా అనిపించింది అంటే గనక రెండు లేయర్స్ ని వేసుకొని కూడా మనం బ్లౌజ్ కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు లేదు ఎక్కువ రఫల్స్ కావాలి బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక మూడు లేయర్స్ వేసుకోవచ్చు మన చాయిస్ మనం ఎలా కావాలి అనుకుంటే అలా ఈ రఫల్ హ్యాండ్ని డిజైన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ట్రిపుల్ లేయర్తో వేశాను ఈ రఫల్ హ్యాండ్ని ఈ హ్యాండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి